ఏపీ నుంచి ఎంపికయ్యే కేంద్ర మంత్రులు ఎవరన్న దానిపై స్పష్టత వచ్చింది గత రెండు రోజులుగా ఉన్న ఉత్కంఠకు తెరపడింది ఈ రోజు మోడీతో పాటు పలువురు మంత్రులు ప్రమాణ స్వీకారం చేసే అవకాశముంది ఈ నేపథ్యంలో ఈరోజు కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసేవారికి ఢిల్లీ నుంచి ఫోన్ కాల్స్ వెళ్లే ఈ జాబితాలో టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు పెమ్మసాని చంద్రశేఖర్లున్నారు ఇక తెలంగాణ నుంచి బీజేపీ ఎంపీ కిషన్ రెడ్డి బండి సంజయ్లకు కేబినెట్లో చోటు దక్కింది దీంతో తెలుగు రాష్ట్రాల్లో నలుగురికి కేంద్ర మంత్రి పదవులు ఖాయంగా కనిపిస్తోంది కేంద్ర మంత్రివర్గకు తూర్పుపై దాదాపు తొమ్మిది గంటల పాటు చర్చించారు ప్రధాని మోడీ బీజేపీ అగ్రనేతలు అమిత్ షా నడ్డా రాజ్నాథ్ సింగ్తో చర్చించారు ఎవరికి ఎన్ని శాఖలు కేటాయించాలన్న విషయంపై ఇప్పటికే స్పష్టత వచ్చింది మిత్రపక్షాలకు కేబినెట్ భర్తిచ్చే విషయంలో ప్రధాని మోడీ ఓ ఫార్ములాని వర్కౌట్ చేశారు ఐదు కంటే ఎక్కువ సభ్యులున్న మిత్రపక్షాలకు ఒక కేబినెట్ ఒక సహాయ మంత్రి పదవి ఇవ్వాలని డిసైడ్ చేశారు రెండు మూడు ఎంపీలు ఉన్నవారికి ఒక సహాయ మంత్రి పదవి దక్కనుంది దీని ప్రకారం తెలుగుదేశం జేడియూ శివసేన షిండే వర్గం లోక్ జనశక్తి పాస్వాన్ పార్టీలకు కేబినెట్ పదవి కేబినెట్ పదవులు వరించబోతున్నాయి అలాగే మిత్రపక్షాల్లో భాగస్వామ్యమైన కుమారస్వామి ప్రతాప్ జాదవ్ కు కూడా ఫోన్ కాల్స్ వెళ్లాయి అలాగే నితిన్ గడ్కరీ సర్బానంద సోనోవాల్ మేఘ్వాల్ జితేందర్ సింగ్లకు కూడా ఫోన్ చేసినట్లు సమాచారం వీరందరూ సాయంత్రం రాష్ట్రపతి భవన్లో జరిగే ప్రధానమంత్రి ప్రమాణ స్వీకారోత్సవంలో కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు అయితే ఎవరికి ఏ శాఖలు వరించాయన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జూన్ తొమ్మిది శుక్రవారం సాయంత్రం ఏడు గంటల పదిహేను నిమిషాలకు ప్రధానిగా నరేంద్ర మోడీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు ఆయనతో పాటు ముప్పై మంది కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారు నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారానికి హాజరుకానున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు ఇవాళ మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఢిల్లీ బయలుదేరి ప్రస్తుతం ఆయన రామోజీరావు పార్థివ దేహానికి నివాళులర్పించేందుకు హైదరాబాద్ వచ్చారు ఆయన అంత్యక్రియలు పూర్తయిన తర్వాత నేరుగా ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నట్లు తెలుస్తోంది ఇప్పటికే మోడీ ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథులు అందరూ ఢిల్లీకి చేరుకుంటున్నారు ఇప్పటికే బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా ఢిల్లీకి చేరుకున్నారు ఇవాళ ఉదయం మాల్దీవ్స్ అధ్యక్షుడు మయూజు ఢిల్లీకి చేరుకున్నారు మరోవైపు మారిషస్ ప్రెసిడెంట్ ప్రవీణ్ జుగ్నో కూడా ఢిల్లీకి వచ్చారు భారత సంప్రదాయం ప్రకారం వీరికి స్వాగతం పలికారు సాయంత్రం ప్రధాని ప్రమాణ స్వీకారంలో వీళ్ళు పాల్గొంటారు ప్రమాణ స్వీకారానికి ముందు జాతీయ నేతలకు నివాళి అర్పించారు ముందుగా ఘాట్ ను సందర్శించి మహాత్మాగాంధీకి నివాళులర్పించారు రాజ్ఘాట్ నుంచి అటల్ సైదవ్ కు వెళ్లారు మోడీ మాజీ ప్రధాని వాజ్పేయికి మోడీ నివాళులర్పించారు అటల్ సదేవ్ నుంచి నేరుగా నేషనల్ వార్ మెమోరియల్ కు వెళ్లారు అమర జవాన్లకు నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో మోడీతో పాటు రాజ్నాథ్ సింగ్ త్రివిధ దళాల అధిపతులకు కూడా పాల్గొన్నారు